पार्टी निजाइत निरूपच्चा इपड़े मेरे चूस्तर एमेम अनौन अभी अनौनजेकू इकसारी दयचे नायक तम तम स्थापना निबड़ी अद्यक्ष स्क्रीन इनाग्रेट चयबो अभी मन की डिजिटल स्क्रीन वस्ताई एवरो मुझे रावद प्लीज एवर स्थाला निबड़ी प्लीज नायक दयचे एवर स्थाला निबड़ी अद्यक्ष चेत मन भविष्य को ग्यारंटी इवबोतोंदे ఈ తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి ఈ పతకాల ప్రకటనతోటి దయచేసి మహాశక్తి ఈ రాష్ట్రంలో మహిళల కోసం తెలుగుదేశం పార్టీ చేపడుతున్నటువంటి కార్యక్రమం యువగల పేరుతో యువకుల కోసం చేస్తున్నటువంటి కార్యక్రమం అన్నదాత పేరుతో రాష్ట్ర రైతుల కోసం చేస్తున్న కార్యక్రమం బీసీలకు రక్షణ చట్టంగా నిలవబోతున్నటువంటి పథకం మన తెలుగుదేశం పార్టీ ఇంటింటికి నీరు పూర్ టు రిచ్ పేదలని ధనికులుగా చేసే కార్యక్రమం తెలుగుదేశం పార్టీ చేపడుతోంది దీని వివరాలు మన అధ్యక్షుల వారు అందించబోతున్నారు ఇది దిస్ ఇస్ గోయింగ్ టు బి ది గేమ్ చేంజర్ ఇన్ ఆంధ్ర పాలిటిక్స్ రాబోయేటువంటి ప్రభుత్వం మనదే ఈ ప్రభుత్వాన్ని కూలదొయ్యడానికి ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తును మార్చడానికి చేపట్టిన ఈ పథకాలను పెద్ద ఎత్తున హర్షధ్వనాల చేత స్వాగతం పలకాల్సిందిగా కోరుతున్నాం ఇప్పుడు ఎప్పుడు కూడా మహిళలకు అండగా నిలిచిన పార్టీ తెలుగుదేశం పార్టీ మహిళా శక్తిని గుర్తించిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఆస్తిలో సమాన హక్కు మొదలుకొని డాక్రా సంఘాలు పెట్టి రివాల్వింగ్ ఫండ్ ఇచ్చి అదే సమయంలో ఉద్యోగాల్లో కాలేజీల్లో 33% రిజర్వేషన్లు పెట్టి కడాన ఆర్టీసీ కండక్టర్లుగా డ్రైవర్లుగా మా ఆడబిడ్డలు రాణించగలతారని నిరూపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అందుకే అలాంటి ఆడబిడ్డల కోసరం మా మహిళల కోసరం నా ఆడబిడ్డల కోసరం ఈ రోజు ఒక మహాశక్తి కార్యక్రమాన్ని తీసుకొస్తున్నా ప్రతి ఒక్క మహిళ ఒక మహాశక్తిగా తయారు చేయాలనేది నా సంకల్పం కుటుంబ బాధ్యత మీకు అప్పజెప్పాలనే నా ఆలోచన అందుకనే మీరు ఒకసారి చూస్తే ఈ రోజు ఆడబిడ్డ నిధి కింద నెలకు 1500 రూపాయలు డైరెక్ట్ గా మీ అకౌంట్ లో వేస్తాం ఇంటిలో ఇద్దరు ఉంటే ఇద్దరు అకౌంట్ కూడా ఇస్తాం 18 సంవత్సరాల నుంచి 18 వరకు చదువుకుంటారు కాబట్టి అక్కడ వాళ్ళకు డబ్బులు వస్తాయి కాబట్టి 60 సంవత్సరాల్లో పింఛను వస్తుంది కాబట్టి 18 నుంచి 59 సంవత్సరాలు వయసు ఉండే నా ఆడ బిడ్డలకి ప్రతి ఒక్క ఆడ బిడ్డకి ఆడ బిడ్డ నిధి నెలకు 1500 రూపాయలు మీ అన్న మీకు వరం ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ ముందుకొచ్చింది మీ కష్టాలు నేను చూశాను చాలి చాలన ఆదాయం పెరిగిన ఖర్చులు పిల్లల్ని కూడా చదివించుకోలేక కూలీ పనులు చేసి చిన్న చిన్న చిరు వ్యాపారాలు చేసే నా ఆడబిడ్డకి ఆడబిడ్డ నిధి కింద ఈ డబ్బులు ఇస్తే మీకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో
ఇది ఇస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నెలకు 15 రూపాయల చొప్పున సంవత్సరానికి 18,000 వస్తుంది. 5 సంవత్సరాల్లో 90,000 రూపాయలు మా ఆడబిడ్డ అకౌంట్ కు పంపిస్తా నెలవారీగా. అదే మరిగా అన్ని మోసాలు చేసాడు ఇతను. అమ్మవడి ఒక బూటకం ఏం చెప్పాడు ఆ రోజు అందరికి ఇస్తా అన్నాడు. మోసం చేశాడా లేదా? అందరి బిడ్డలకు ఇవ్వడం లేదు కదా. అందుకే నేను ఆలోచించాను తల్లికి వందనం, తల్లికి వందనం నేనే ప్రారంభించాను. ఆడబిడ్డలు శాశ్వతంగా మగబిడ్డలు కానీ ఆడబిడ్డలు కానీ బిడ్డలు తల్లులని గౌరవించాలనే ఉద్దేశంతో తల్లికి వందనం తీసుకొచ్చాను. ఈరోజు ఆమె ఇస్తున్నాను తల్లికి వందనం కింద సంవత్సరానికి ప్రతి ఒక్క బిడ్డకి 15,000 రూపాయలు ఇచ్చే బాధ్యత నాది. ఒకరి నిబంధన లేదు, ఇద్దరుంటే ఇద్దరికి ఇస్తా, ముగ్గురుంటే ముగ్గురికి ఇస్తా, నలుగురుంటే నలుగురికి ఇస్తా. ఏమంటారు మీరు, బాగుందా లేదా? ఎందుకంటే దీంట్లో రెండు లాభాలు కూడా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఒకప్పుడు నేనే కుటుంబ నియంత్రణ తీసుకొచ్చా, జనాభా తగ్గిపోతా ఉంది, మళ్ళా యువత రావాలి, పిల్లలు కూడా పుట్టాలి. అందుకే ఎంతమంది పిల్లలున్నా అందరికి తల్లికి వందనం కింద 15,000 ఇచ్చి మిమ్మల్ని ప్రోత్సహించే బాధ్యత వాళ్ళని బాగా చదివించి దేశానికి ఒక సంపద చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. తల్లికి వందనం కింద ఈ 15,000 ఇవ్వడమే కాకుండా స్థానిక సంస్థల్లో ఒకప్పుడు నేనే పెట్టాను, ఇద్దరు కంటే ఎక్కువ పిల్లలుంటే వాళ్ళకు పోటీకి అనర్హులని, ఇప్పుడు అది కూడా తీసేస్తున్నా. తెలుగుదేశం వస్తాని ఏదైతే ఆ రోజు చట్టాన్ని చేశామో ఆ చట్టాన్ని తీసేసి ఎంతమంది పిల్లలున్నా మీరు స్థానిక సంస్థల్లో పోటీ చేసే హక్కుని మీకు ఇప్పిస్తున్నా. అది తెలుగుదేశం పార్టీ ఆలోచన. ఒక నిర్ణయం ఒకప్పుడు బాగుంటుంది, ఆ నిర్ణయం వల్ల నష్టం వస్తామని తెలుసుకుంటే దాన్ని సరిచేయడం కూడా మన బాధ్యత. అదే ఈరోజు చేస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మా ఆడబిడ్డలు గుర్తుపెట్టుకోవాలి, ఏమమ్మా దీపం ఇచ్చా నేను, దీపం పెట్టాను మీకు అవునా, జ్ఞాపకం ఉందా? సమైక ఆంధ్రప్రదేశ్లో చిన్నప్పుడు మా తల్లిని చూసేవాడిని, ఇంట్లో వంట చేసి కళ్ళలో నీళ్ళు వచ్చేటివి, కడుపు నిండా పొగబోయేది. అది చూసిన తర్వాత నాకు అనిపించింది నా తల్లి పడిన కష్టం ఏ ఆడబిడ్డ పడకూడదని ఎవరు ఈ దేశంలో ఆలోచించిన సమయంలో వంట గ్యాస్ సిలిండర్లు దీపం కందించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ప్రతి ఇంటికి దీపం ఇచ్చాను అవునా కాదా? వంట చేయడం సులభం అయిందా లేదా? మీటింగ్లో చెప్పాను ఆడబిడ్డలు మీరేం భయపడద్దండి, ఏమైనా పనులుంటే డాక్రా సంఘాలకు వెళ్ళండి, ఇప్పుడు గ్యాస్ కూడా ఉంది, కావాలంటే వంట చేయడం కష్టం కాదు, మా మగవాళ్ళు కూడా వంట చేసుకుంటారు, వీళ్ళు కూడా వంట చేస్తారని చెప్పా. ఈరోజు గ్యాస్ అంతా ఆగిపోయింది, సిలిండర్ 1200 రూపాయలు కొనడం మానేశారు, మళ్ళీ కట్టె పొయ్యిలు పోయే పరిస్థితి వచ్చింది. నా ఆడబిడ్డల కష్టాలు చూశాను, అందుకే ఆలోచించా సంవత్సరానికి 3 సిలిండర్లు ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించా.
మీ ఖర్చులు పెరిగాయి దుర్మార్గుడి దీపం ఆరిపేస్తున్నాడు అందుకే మళ్ళా దీపం వెలిగిస్తా అందుకే మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తాలని మీ అందరికి హామీ ఇస్తున్నా అదే విధంగా నేనే మా ఆడబిడ్డల్ని వంట ఇంటికి పరిమితమైన ఆడబిడ్డల్ని డాక్రా సంఘాల్లో మెంబర్లుగా చేర్చి ఆఫీసులకు పోయేది నేర్పించా ఒకప్పుడు మీ అందరికీ జ్ఞాపకం ఉందో లేదో మా చెల్లెమ్మలకి అవన్నీ గుర్తుపెట్టుకొని మళ్ళా ఆలోచిస్తున్నా మా ఆడబిడ్డల జిల్లాలో ఎక్కడ ప్రయాణం చేయాలన్నా ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేయొచ్చు టీవీల్లో చూసేమో ఆడబిడ్డలు మీరు కూడా చప్పట్లు కొట్టండి అభినందించండి ఆశీర్వదించండి ఎన్టీఆర్ శత జయంతి ఇది తెలుగుదేశం పార్టీ ఆడబిడ్డలకు ఇచ్చే వరం ఏం తమ్ముడు బాగుందా అదిరిపోయిందా లేదా అందుకే ఈ నాలుగు కార్యక్రమాలు మహాశక్తి మా ఆడబిడ్డనే మహాశక్తి చేసే బాధ్యత నాది నాది తెలుగుదేశం పార్టీది తెలుగుదేశం పార్టీదని మీ అందరికి హామీ ఇస్తున్నా ఇదే కాదు యువ గళం యువ శక్తి దేశానికి ప్రపంచానికి సేవలు అందించాలంటే అది ఒక్క యువతతోనే సాధ్యం నిన్న కూడా చెప్పాను రాజకీయాల్లో 40% యువతకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించాం ముందుకు రండి దూసుకెళ్ళండి మిమ్మల్ని ఆదరించే బాధ్యత నాదని నిన్న కూడా చెప్పాను ఇప్పుడు హామీ ఇస్తున్నా ఆంధ్రప్రదేశ్ లో ఉండే యువతని ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు అనుసంధానం చేస్తాను ఇక్కడ ఇండస్ట్రీ తెస్తాం ఉద్యోగాలు ఇస్తాం రాబోయే 5 ఏళ్లలో 20 లక్షల మందికి యువతకు ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీది అంతేకాదు నీకు ఉద్యోగం వచ్చే వరకు నెలకు 3000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తా ఎంత తమ్ముళ్ళు ఎంత 3000 రూపాయలు ఇస్తా ఇస్తాం తెలుగుదేశం పార్టీ ఇప్పుడు చెప్పండి యువతను నిర్వీర్యం చేసిన పార్టీ ఏది మిమ్మల్ని ఆదుకునే పార్టీ ఏది మీకు కులాలు కావాలనా మతాలు కావాలనా ప్రాంతాలు కావాలనా నీ భవిష్యత్తు కావాలనా మీ ప్రయోజనాలు కోరే పార్టీ తెలుగుదేశం పార్టీ సమర్థత ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ అన్నగారి పార్టీ తెలుగుదేశం పార్టీ నందమూరి తారక రామారావు గారి పార్టీ తెలుగుదేశం పార్టీ ఉద్యోగాలు సృష్టించడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ప్రపంచానికి తెలుగు యువతని అందించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అలాంటి పార్టీని మళ్ళీ మీరంతా ఒకటే కోరుతున్నా ఈ రాష్ట్రంలో యువ శక్తి ఒకటే గుర్తుపెట్టుకోవాలి కులాల రొంపిలో దిగొద్దండి మతాల రొంపిలో దిగొద్దండి అబద్ధాలు చెప్పి ప్రాంతాల విద్వేషాలు రెచ్చగొట్టేవాళ్ళు నమ్మొద్దండి 3 రాజధానుల పేరు చెప్పి 3 ముక్కలాట ఆడి ఈరోజు అసలు రాజధానే లేకుండా చేసిన దుర్మార్గుని నమ్మతారా అని మిమ్మల్ని అడుగుతున్నా 4 ఏళ్ళు యువత ఎక్కడన్నా వెళ్ళి నీ రాజధాని ఏదంటే ఏం చెప్తారు తమ్ముళ్ళు
ఏది రాజధానిని చెప్పే సమాధానం మీ దగ్గర ఉందా? ఇది సైకో కాకపోతే బుద్ధుందా ఇతనికి? ఇతన యొక్క సైకో మనస్తత్వానికి సైకోకి ఏం చెప్తాం సమాధానం? బయట పోతే తెలంగాణ నుంచి పోతే హైదరాబాద్ అంటారు, గర్వంగా చెప్తారు నేను చెప్పిన రాజధాని, నేను నిర్మాణం చేసినటువంటి సైబరాబాద్ గురించి. మన్మోహన్ సింగ్ అయితే యునైటెడ్ నేషన్స్కి వెళ్ళి ఆ రోజు ప్రధానమంత్రిగా, మీ దేశంలోనే కాదు మా దేశంలో కూడా ఆదర్శ నగరాలు ఉన్నాయి, హైదరాబాద్ నగరం ఉందని యునైటెడ్ నేషన్లు చెప్పారంటే దానికి ఎవరేశారు ఫౌండేషన్? మిమ్మల్ని అడుగుతున్నా. అలాంటి ఒక మహానగరాన్ని, ఆధునిక నగరాన్ని, యువతకు ఉద్యోగాలు కల్పించే కేంద్రాన్ని, సంపద సృష్టించే నగరాన్ని తయారు చేయాలనుకుంటే దాన్ని కూడా నాశనం చేశాడే ఈ ముఖ్యమంత్రి. ఏమనాలని అడుగుతున్నా. అందుకే మిమ్మల్ని అందరిని కోరుతున్నా, యువతని ఎవరైనా కులం పేరు చెప్పి, మతం పేరు చెప్పి, ప్రాంతం పేరు చెప్తే చెప్పు తీసుకొని కొట్టండి, బుద్ధి వస్తుందని చెప్తున్నా. అప్పుడే యువతకు న్యాయం జరుగుతుంది, యువతకు కావాల్సిందే భవిష్యత్తు. అలాంటి నాలెడ్జ్ ఎకానమీలో, ఆధునికమైన సమాజంలో ఇంకా ఇలాంటివి పెట్టుకొని మనం నాశనం అయిపోవడం ఎంతవరకు సబబో మీరే ఆలోచించండి. ఎవరు ఏం చేస్తారో సత్తా కూడా మీరే చూడమని మిమ్మల్ని కోరుతున్నా. అదే మరిగా ఈరోజు అన్నదాత దేశానికి